నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు, మాట్లాడతారు. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఆస్ట్రాలజీ అనేది డెఫినెట్ గా చాలా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అయితే నేను విన్నది ఏంటి అంటే, ఆస్ట్రాలజీని ఏదో మూఢనమ్మకంగా తీసేసుకోవటం. అంటే ప్రతి దానికి ఇంకా అమ్మో ఇప్పుడు వర్జ్యం అంతా, ఇప్పుడు లేకపోతే దుర్ముహూర్తం ఎప్పుడుంది, ఇట్లా ప్రతి దానికి ఇంక్లూడ్ చేసుకుని, అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇంక్లూడ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు డెఫినెట్ గా పిచ్చిలాగా మారిపోతుంది. ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలో అంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి. మోర్ ఓవర్, గ్రహాలన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి ఈ సమస్య వస్తుంది, నువ్వు ఇలా ఇలా నీ బిహేవియర్ కనుక ఇలా ఉంటే నేను ఇచ్చేటటువంటి రిజల్ట్ ఇలా ఉంటుంది అనేది ఇండికేట్ మాత్రమే చేస్తాయి. ఇఫ్ అట్ ఆల్ బిహేవియర్లో చేంజెస్ అనేది వస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది లైఫ్లో. బిహేవియర్ ప్లేస్ ద మేజర్ రోల్ అని నేను వినడం జరిగింది. వాట్ యు సే అవినాష్? యూఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. మేజర్ రోల్ బిహేవియరే ప్లే చేస్తుంది. మన అందరికీ తెలుసు, బిహేవియర్తోనే అవకాశం వస్తుంది జీవితంలో. ఖచ్చితంగా కష్టం తర్వాత, ముందు బిహేవియర్ బాగుంటేనే ఇంటర్వ్యూలో బాగా మాట్లాడితే, పద్ధతిగా మాట్లాడితేనే కరెక్ట్ తర్వాత అవకాశం ఇస్తారు. తర్వాత నువ్వు కంపెనీ లోపలికి వెళ్ళి పనిచేస్తావు, ముందు నేను చూస్తారు వీడు మనిషా ఉన్మాదా. నువ్వు మనిషి అని డిసైడ్ అయిన తర్వాతే కదా అవకాశం ఇచ్చేది పని చేయడానికి. ఉన్మాదికి అయితే ఇవ్వలేము కదా. బిహేవియర్ ఒక పార్ట్ని ప్లే చేస్తుంది. బిహేవియర్ అంటే ఏం లేదు, సింపుల్ గురువే. గురువు నుంచి ఏ గ్రహం లేదు కదా. ఇప్పుడు ఏవో గాల్లో గ్రహాలు ఉంటాయి, ఏవో బ్రిటానియా అని, క్యాడ్బరీ అని, ఓరియన్ అని. దాని ఇంపాక్ట్ మన మీద ఉండదు. మన మీద ఉండే ఇంపాక్ట్ నవగ్రహాలే. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ గురువు. సో బిహేవియర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏదైనా గెలాక్సీలు ఇంకా చాలా చాలా ఉంటాయి, చాలా గ్రహాలు ఉన్నాయి. మనకు దగ్గరలో మన గ్యాలక్సీలో, మిల్కీవే గ్యాలక్సీలో మనకు దగ్గరలో మన మీద ఇంపాక్ట్ పడే గ్రహాలు ఇవే. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కూడా తీసుకోవట్లేదు, చాలా దూరం అయిపోయినాయి. కానీ కొంతమంది కన్సిడర్ చేస్తారు, చేస్తారు వరల్డ్ ఈవెంట్స్ కి, ప్రపంచంలో జరిగే మార్పుల కోసం దూరం దూరం ఉండే గ్రహాలు వాడతారు. కానీ మనకు మాత్రం, మనిషికి మాత్రం నవగ్రహాలు వారికే ఇంపాక్ట్ ఉంటుంది. మనకే తెలుసు మన బిహేవియర్ ఇస్ ఎవ్రీథింగ్, క్యారెక్టర్ ఇస్ ఎవ్రీథింగ్. డెఫినెట్లీ బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు. చూస్తూ ఉంటాం ఎంత జాగ్రత్తగా, ఎంత లౌక్యం ఉంది, కరెక్ట్, ఎంత ఒదిగి, ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. అందుకని నా స్థాయి ఇచ్చాడు దేవుడు కదా. ఇప్పుడు సో ఇప్పుడు నేను బిహేవియర్ గురించి మాట్లాడతా. నీ దగ్గర ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, బిహేవియర్ సరిగ్గా లేకపోతే రూపాయి కూడా రాదు ఇంటికి, లక్ష్మీదేవి రాదు ఇంటికి. ఇప్పుడు చాలామంది ఉంటారు, నేను చెప్తాను మీకు, మనిషి జీవితం అనేది దశల వారీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ ఎందుకు నమ్మాలి అని అడిగారు, నేను చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ సత్యబాబు ఉన్నాడు. సత్యబాబు రాహుదశ బాగా నడిచింది. సత్యబాబు రాహుదశ అయిపోయింది, గురుదశ మొదలైంది. గురుదశ మొదలైంది, రాహుదశలో సత్యబాబు గాల్లో ఉన్నాడు. నేను తోపు, నేను తురుము, అహంకారం ఉంది సత్యబాబుకి. రాహుదశ అంటే ఆటోమేటిక్గా కొంచెం ఉంటుంది, ప్రౌడ్ ఉంటుందా, ప్రౌడ్ ఉంటుంది కొంచెం. వాడు ఏం చేయలేడు, వస్తుంది వస్తుంది పర్లేదు. కానీ గురుదశ నెక్స్ట్ బాగుండాలి. బాగాలేకపోతే పరిస్థితి ఏంటి సత్యబాబుది? సత్యబాబు ఏం చేయాలి ఇప్పుడు? సత్యబాబు బాగా పనిచేసేవాడు. సత్యబాబుకి ఇప్పుడు ఏమైంది, షాప్ ఏదైతే ఉండేదో అది కూలిపోయింది, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూల్చేశారు. సత్యబాబు ఓన్ షాపు ఇప్పుడు లేకుండా పోయింది. సత్యబాబు జేబులో డబ్బులు ఉండేవి. రాహు అంటే బెట్టింగే కదా, బెట్టింగ్ పెట్టి ఓడిపోయాడు చివరిలో. గురుదశ మొదలవుతుంది కాబట్టి, గురు బ్యాడ్ కాబట్టి చివరిలో బెట్టింగ్ ఇచ్చి డబ్బులన్నీ పోయాయి, పోగొట్టాడు. ఉన్న షాప్ ఏమో ఎగిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి సత్యబాబు? క్వశ్చన్, గురుదశ స్టార్ట్ అయింది, ఇప్పుడు నీకు యూజ్ అయ్యేది ఆస్ట్రాలజీ, మూఢనమ్మకం అన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారి యూజ్ చేయండి. గురువు దశ మొదలైంది, నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నీ పరిస్థితి అంతా బ్యాడ్ అయిపోయింది, నువ్వు ఏం చేయాలి? యాక్చువల్గా నీ గురుదశ బ్యాడ్ అయిపోయింది, నువ్వు ఎక్కడికి? ఇప్పుడు వాడు సత్యబాబు నేను మెకానిక్ అవుతాను అని డిసైడ్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళినది సార్? నేను పరిస్థితి బాగాలేదు సార్, బెట్టింగ్ చేసి ఇక్కడక్కడ డబ్బులు అన్ని పోగొట్టేసారు, షాప్ కూడా కబ్జా అయిపోయింది, గవర్నమెంట్ వాళ్ళు కూల్చేశారు. జరుగుతా చూస్తుంటాం కదా, స్థలాలు కబ్జాలు చేస్తారు, షాపులు. అలా నా షాప్ పోయింది సార్, నా డబ్బులు అన్ని ఏం లేదు సార్, మెకానిక్ అవుతాను సార్, మీ దగ్గర పని నేర్పించండి సార్ అని అంటాడు. 10 షాపులకు వెళ్ళి అడుగుతాడు, ఏమవుతుంది? ఎవ్వరు అసిస్టెంట్ కింద పెట్టుకోరు, ఎందుకంటే
ఒక గురువే కదా అసిస్టెంట్కి నేర్పించాలి, గురువు పాడైంది, గురువే దొరకడు, గురువు దొరకడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి, నువ్వు గురువుగా యాక్టింగ్ చేయాలి. అవును, నీకు నీకు దిక్కేముంది, నీకు దిక్కు లేదు, ఇంకా నువ్వు గురువుగా యాక్టింగ్ చేయాలి. నువ్వు యూ హ్యావ్ టు బికమ్ ద గురు. నటించవలసిన అవసరం వచ్చినా నువ్వు గురువుగా యాక్టింగ్ చేయాలి. బుద్ధ దశలో తెలివితేటలు వాడాలి, బిజినెస్ చేయాలి. జాబ్ చేసావనుకో, ఆ జాబ్లోనే ఉంటుంది జీవితం. బుద్ధ దశలో వ్యాపారం చేస్తే తెలివితేటలు వాడి బుద్ధుడు యోగిస్తాడు. గురువు దశలో ఇప్పుడు నువ్వు మెకానిక్ అవ్వాలనుకున్నావు, అవ్వలేకపోయి ఏం చేయాలి, అప్పు తీసుకో, బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఒక షాప్ పెట్టు, ఇద్దరు ముగ్గురు మెకానిక్లు పెట్టు. అప్పుడు నువ్వే గురువి కదా షాప్లో ఓనర్. అలా అంటున్నారు. అప్పుడు అసిస్టెంట్ల దగ్గర గురువు నేర్చుకుంటాడు. కొంతమంది అట్లా మేనేజ్ చేస్తారు. అసిస్టెంట్ గురువు దగ్గరికి వీడెళ్ళి నేర్చుకోవట్లేదు, ఇక్కడ వీడు గురువు అయ్యి అసిస్టెంట్ల దగ్గర నేర్చుకుంటున్నాడు రివర్స్ లో. నౌ ఐ గాట్ ఇట్. యా, కొంతమంది బొటిక్స్ పెడుతూ ఉంటారు. అవును, వాళ్ళకి ఏమి తెలియదు, ఏం తెలియదు, పక్కన పెట్టుకుని చేసేస్తుంటారు. దే విల్ బి లైక్ ఐ యామ్ ద డిజైనర్. ఇది కూడా అలాంటిదే. సేమ్, రైట్, ఎగ్జాక్ట్లీ. సో గురువు దశ ఎవడైతే పాడైపోయిందో బాధపడాల్సిన అవసరం లేదు. జీవితంలో దేన్నైనా మేనేజ్ చేయొచ్చు. జ్యోతిష్యం, జ్యోతి ప్లస్ ఈశా, లైట్ ఇచ్చే దేవుడు, దశని దిశని చూపించే దేవుడు. జ్యోతిష్యం సహాయం తీసుకొని జ్యోతిష్యంలో దేవుడు ఉన్నాడు. ఫస్ట్ స్పిరిచువాలిటీనే అది, జ్యోతిష్యం అనేది ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. నువ్వు గురువులాగా యాక్టింగ్ చేయి. నువ్వు మెకానిక్ అవ్వలేకపోయావు, మెకానిక్ షెడ్ పెట్టేసుకో. నువ్వు స్టూడెంట్ అవ్వలేకపోయావు, నువ్వు టీచర్ అయిపో. మేనేజ్ మేనేజ్. ఇప్పుడు మీరు బుటిక్ చెప్పారు, ఇప్పుడు నీకు యాక్టింగ్ రాదు, యాక్టింగ్ స్కూల్ పెట్టే. నువ్వు ఒక టీచర్ని పెట్టు, మెల్లిగా టీచర్ దగ్గర నువ్వు నేర్పించు, నేర్చుకో ఫస్ట్. తర్వాత మళ్ళీ నువ్వు స్టూడెంట్స్ ముందు నువ్వు వచ్చేయి. ఇట్ ఈస్ ఆల్ యాక్టింగ్. ట్రిక్కీగా ప్లే చేయాలి, ఎందుకంటే పరిస్థితి, జీవితం అంటే పరిస్థితి. ఇప్పుడు మరి ఒకవేళ మీరు ఇప్పుడు నాకు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఒకవేళ దశ మారి మన దశ ఫెయిల్ అయ్యింది, ఆ దశ మనకి యోగించేటటువంటి పరిస్థితి లేదు అన్నప్పుడు ఇట్లా చేయాలి. గురు దశ ఫెయిల్ అయితే ఇలా చేయాలి. శని దశ ఫెయిల్ అయితే, ఇప్పుడు శని దశ ఫెయిల్ అయితే రోజు కష్టపడు, అంతే. చాలా ఆల్టర్నేటివ్, వేరే ఆల్టర్నేటివ్. ఖాళీ ఉండొద్దు. ఖాళీ ఉన్నావా డ్యామేజ్ జరుగుతుంది, డబ్బులు వెళ్ళిపోతాయి. ఒక్క నిమిషం కూడా ఆలోచించడానికి కూడా టైం ఉండకూడదు. రోజుకి 18 గంటలు కష్టపడాలి. శని దశ మొత్తానికి పోతే పని చేయాలి, పని చేస్తూ ఆలోచించడానికి టైం ఉండకూడదు నీకు. ఒక్క నిమిషం అంటే మొత్తం ఫెయిల్ అయితే, నేను చెప్పేది 100% ఎవరిది అవ్వదు. ఫెయిల్ అయితే పగలు నుంచి రాత్రి దాకా నువ్వు కష్టపడుతూనే ఉండాలి, అప్పుడు శని ఇంప్రూవ్ అవుతుంది. గురువు కూడా సేమ్, పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి దాకా నువ్వు గురువుగా ఉండాలి. 10 మందికి ఎంతో ఏదో ఒకటి నాలెడ్జ్ ఇవ్వాలి, నీకున్న నాలెడ్జ్తో చెప్పాలి, ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవుతుంది నీకున్న నాలెడ్జ్. నువ్వు ఏదో నేర్చుకుంటావు జీవితంలో, గురువు దశ స్టార్ట్ అయింది, ఆ నాలెడ్జ్ ఇవ్వడం మొదలెట్టు. నువ్వు ఎప్పుడో స్కూల్లో లెక్కలు నేర్చుకుని ఉంటావు, ఇప్పుడు నువ్వు మెకానిక్ అయిపోయావు, నీకు అవసరం లేదు. కానీ కూడా నువ్వు సాయంత్రం పూట పిల్లల్ని పిలిచి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. గురువు దశలో మనము గురువు అవ్వాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ గురు దశ స్టార్ట్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే ప్రపంచానికి ఏదో ఒకటి నేర్పించాలి. మీ పిల్లలకి చదువు, ప్రపంచానికి ఏదో యూట్యూబ్ వీడియో ద్వారా స్పిరిచువాలిటీ, లేకపోతే ఏదో ఒకటి ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. సూపర్ సక్సెస్ గురు దశ మీరు. మీ గురువు 70% బాగున్నాడు, 100% వెళ్ళిపోతాడు కదా. అలా చేయాలి. ఒకవేళ రవిదశ ఫెయిల్ అయితే, ఆర్డర్లో వెళ్దాం మనం, రవిదశ ఫెయిల్ అయితే సింపుల్ అండి. రవిదశ ఫెయిల్ అయితే సూర్య నమస్కారాలు చేసుకోండి, గవర్నమెంట్తో కలిసి పనిచేసే ప్రయత్నాలు చేయండి. ఏదైనా కాంట్రాక్ట్స్, పొలిటీషియన్స్, సూర్యుడు అంటే పొలిటీషియన్స్ కాబట్టి పొలిటికల్ సర్కిల్లో తిరగండి, పాలిటిక్స్లో తిరగండి, పెద్ద స్థాయికి టార్గెట్ కొట్టండి. రాజు అంటారు కదా, సూర్యుడు అంటే రవి అంటే రాజు, రాజు పొజిషన్కి టార్గెట్ చేయండి. చంద్రుడు, చంద్రుడు అంటే ఇమోషనల్, సో కొంచెం ఇమోషనల్గా ఆలోచించండి. సక్సెస్ అనేది మన దశ బట్టి. ఇప్పుడు రాహు దశలో ఉన్నాడు, సాఫ్ట్వేరు, కెమెరా, మీడియా, ఈ రంగం. చంద్రదశ స్టార్ట్ అయింది. చంద్రదశ ఏంటంటే ఫస్ట్ నువ్వు కొంచెం ఇమోషనల్గా ఆలోచించడం, మనుషుల పట్ల, మీ పేరెంట్స్, మీ భార్య, పిల్లల పట్ల కొంచెం ఇమోషనల్గా ఏ డిసిషన్ అయినా విత్ ఎమోషన్ తీసుకో. గురువులో నువ్వు ఏం చేస్తావంటే లౌక్యం వాడి డిసిషన్ తీసుకుంటావు. బుధదశలో తెలివితేటలు వాడాలి. లౌక్యం పనికిరాదు, అంటే అందరు మంచి కోరాలి, పాజిటివిటీ పనికి, 100% నువ్వు తెలివితేటలు వాడాలి బుధదశలో. మూన్లో మాత్రం లౌక్యం ఉండాలి, ఇమోషనల్ గా ఉండాలి. సో
ఏ దశకు తగ్గినట్టు ఆటోమేటిక్గా దశ నేను మారుస్తుంది. ఇప్పుడు మీది రాహు దశ నడుస్తుంది కాబట్టి మీరు ఒక రకంగా ఉన్నారు, రేపు గురుదశ స్టార్ట్ అవుతే మీరు పద్మిని గారు కాదు, మీరు ఎవరో కొత్త మనిషి అండి. నేను ఇప్పుడు అవును, నేను ఇప్పుడు దాకా మిమ్మల్ని ఇలా చూడలేదండి, ఏం మీ మార్పేరు సడన్ గా కాదు, ఏంటి మీరు కాషాయం బట్టలు వేసుకొని వచ్చారు, అంత డిఫరెన్స్, ప్రవచనం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్పిరిచువల్ వీడియోలు చేస్తున్నారు, నాకైతే అదే కనిపిస్తుంది. ముందు ఇలా ఉండేవాళ్ళు కాదే, మేకప్ వేసుకోవాలి వాళ్ళు, మంచి మంచి కలర్ చీరలు వేసుకునే వాళ్ళు, అట్లా మార్పు వస్తుంది. మార్పు వస్తుంది. గురుదశ అంటే ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తాడు దేవుడు. ఓకే, ఇప్పుడు మూన్ అండ్ సన్ అయిపోయింది, రాహు ఫెయిల్ అయితే మనం చెప్పాం కదా, లార్జర్ దెన్ లైఫ్. మెయిన్ గా ఈ కెమెరాలు, మీడియా రంగం, సినిమా రంగం దీంట్లో ట్రై చేసుకుంటే చాలా మంది లార్జర్ దెన్ లైఫ్ ఆలోచించాలి. ఈ లోకల్ పనులు కాకుండా, చిన్నవి కాకుండా పెద్దవి ఆలోచించాలి. లేకపోతే రాహు అంటే టెక్నాలజీ, ఈ టెక్నాలజీకి సంబంధించిన సైడ్ పోతే మంచిది. ఈ చిప్పులు, సాఫ్ట్వేర్లు, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు రాహునే, సో వీళ్ళందరూ అటు సైడ్ పోతే బెటర్. శుక్రుడు ఫెయిల్ అయితే మీ భార్యకు రెస్పెక్ట్ ఫస్ట్. భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్లేట్లు ఇసరు కొట్టి గొడవలు పెట్టడం ఇవన్నీ నడవదు, డబ్బులు అన్నీ వెళ్ళిపోతాయి, ఇంట్లో ఒక్క రూపాయి ఉండదు. లక్ష్మీదేవి ఆరాధన, భార్యకి వాల్యూ ఇవ్వాలి. అది కేతు అంటే ఏం లేదండి, దేవుణ్ణి నమ్మాలి, స్పిరిచువాలిటీ, దేవుని మించింది లేడు. అల్టిమేట్ దేవుడు, అసలు బెస్ట్ దశ కేతు దశ. అల్టిమేట్ ప్రపంచంలో ఇప్పుడు దాకా కోటీశ్వరులు, మిలినియర్స్, బిలినియర్స్ అందరికీ కేతు దశలోనే డబ్బులు వచ్చాయి. అంబానీ గారికి ఆ 7 ఇయర్స్ లోనే అంత మార్పు ఉంటుందా? అంబానీ గారికి కేతు దశలోనే మొత్తం డబ్బు వచ్చింది. బ్యూటిఫుల్. పెద్ద పెద్ద వాళ్ళందరికీ కేతు దశ అంటే వాళ్ళు చేసింది ఏం లేదు, అంత పూర్వజనం నుంచి వస్తుంది మంచి పనులు చేయడం వల్ల. ఇక కుజుడు ఫెయిల్ అయితే ఏం లేదండి, ధైర్య లక్ష్మి, ధైర్యాన్ని నమ్ముకొని ముందుకెళ్ళు. ధైర్యే సాహసే లక్ష్మి, దాన్ని మించింది ఏది లేదు నవగ్రహాల్లో. ఏదేమైనా ఈ ధైర్యం ఒకటి పట్టుకొని నడవాలండి ముందుకి. ఇవాళ లోకంలో ఎమర్జెన్సీ వస్తే ఒకటి చెప్పాలండి, ఫ్రాంక్ గా ఇద్దరే కాపాడతారు. కుజుడికి సంబంధించిన ఆంజనేయ స్వామి, 2 దశమహావిద్యలు, ఇద్దరిని నమ్ముకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బయటపడతాం. వేరే గ్రహాలు ఏవి ఫ్రాంక్ గా చెప్పాలంటే అంత ఎఫెక్ట్ చూపించవచ్చు. ఆంజనేయ స్వామి ఒక్కరు చాలండి జీవితాలు మార్చడానికి. బ్యూటిఫుల్. అయితే బిహేవియర్ లో చేంజెస్ తెచ్చుకుంటూ ఇప్పుడు ఏ మనకు వచ్చేటటువంటి దశలు ఏది ఫెయిల్ అయితే ఎలా మనం డీల్ చేయాలి అనేది చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ వీడియో, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా యాక్టింగ్ చేయాలని ఫెయిల్ అవుతే, బాగుంటే ఏం కాదు, ఫెయిల్ అయితే కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అదే కదా, చెయ్యాలి తప్పదు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.